ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాల్లో అసలు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనేది ఒక చర్చ నడుస్తోంది అసలు బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేస్తుందా లేదా ప్రభుత్వం అనేది కూడా ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతున్న పరిస్థితి ఎందుకు అంటే ఈ కరోనా విజృంభణ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద అయితే ఖచ్చితంగా ఒక క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు ఉంది కాబట్టి ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేస్తారా లేదా అనే దాని మీదే ఒక క్లారిటీ ఒక Bye. క్లారిటీ అయితే రావాలి ప్రస్తుతం విశ్వసనీయ వర్గాల స సమాచారం ప్రకారం చూసుకుంటే ఈ వైరస్ కారణంగా ఈ బడ్జెట్ సమావేశాలను వాయిదా వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది మాత్రం పక్కాగా అందుతున్న సమాచారం ఎందుకు అంటే ఇప్పటికే వైరస్ కారణంగా ఆర్డినెన్స్ ద్వారా మార్చిలో ప్రభుత్వం బడ్జెట్ తీసుకొచ్చింది ఇదే మాదిరిగా మరో రెండు నెలల్లో మరో మూడు నెలల కాలానికి ఆర్డినెన్స్ ద్వారానే బడ్జెట్ తీసుకొచ్చేందుకు కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది అనేది అంటే ఒక మూడు నెలల పాటు ఆర్డినెన్స్ ద్వారా మళ్ళీ బడ్జెట్ తీసుకొచ్చేస్తే లోపల కరోనా విజృంభణ ఏమన్నా సద్దు అణిగితే అప్పుడు ఆలోచించాలి అనేది అయితే అసలు దీని అన్నిటికనే ముందు అసలు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలా వద్దా అనే దాని మీద రేపు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కష్టమే అని చెప్పి ఆల్రెడీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు కూడా సమాచారం ఎందుకంటే విజయవాడలో పరిస్థితి ఎలా ఉంది అని చూసుకుంటే ఎక్కువ కంటైన్మెంట్ జోన్లు ఎక్కువ ఉన్నాయి అసలు వైరస్ విజృంభణ మామూలుగా లేదు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా బడ్జెట్ సమావేశ వేసాల మీద ఒక నిర్ణయం తీసుకుంటారు అనేది అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లో కూడా పూర్తి స్థాయి బడ్జెట్ పై కూడా ఆర్డినెన్స్ తేవచ్చు అనే అంశాన్ని ఏపీ ప్రభుత్వం పరిశీలించినట్లు కూడా సమాచారం ఎందుకంటే గతంలో బడ్జెట్ సమావేశాలు జూన్ పదహారు నుండి ప్రారంభం అవుతాయని ఒక వార్త వెల్లడైన విషయం తెలిసిందే జూన్ పంతొమ్మిదిన రాజ్యసభ ఎన్నికలు కూడా జరగబోతున్న నేపథ్యంలో పదహారు నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి అలాగే జూన్ పదహారున గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు ఇక పద్దెనిమిదిన ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది ఒకవేళ బడ్జెట్ సమావేశాలు కనుక యథావిధిగా జరిగితే అలాగే ఈ బీఏసీ సమావేశం ఏదో ఉందో బీఏసీ సమావేశం తర్వాత అసెంబ్లీ ఎన్ని రోజులు జరపాలి లేదా ఈ బడ్జెట్ సమావేశాలను ఏమన్నా రద్దు చేయాలా ఏంటి అనే దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలా వద్దా అనే దాని మీద దీనికి సంబంధించి ఒకవేళ మొన్న చేసినట్టు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఒక ఒక మూడు నెలలకు సంబంధించిన బడ్జెట్ ఏమైనా ప్రవేశపెట్టేస్తే తీసుకొచ్చేస్తే బాగానే ఉంటుంది తర్వాత పరిస్థితి ఏంటని కూడా ఆలోచించాలి ఇది అంతా మొత్తం క్లారిటీ రేపు ఈవినింగ్ అంటే పదకొండో తారీఖున కేబినెట్ సమావేశం జరగబోతుంది కాబట్టి క్యాబినెట్ సమావేశంలో ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి